బాలల దినోత్సవం సందర్భంగా పిడుగురాళ్ల జీపీ రెడ్డి గ్రూప్ స్కాలర్స్ కామిరేని ఏపీ క్యాంపస్ ఆవరణలో డైరెక్టర్ గాది బ్రహ్మారెడ్డి గారి ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఏటా నవంబర్ 14న విద్యార్థుల శ్రేయస్సు కోసం అంకితం చేయబడిన ప్రత్యేక రోజుగా పేరొందిన భారతదేశ మొదటి ప్రధానమంత్రి చాచా నెహ్రూ అని ముద్దుగా పిలువబడే పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతితో సమానంగా ఈ బాలల దినోత్సవం జరుపుకుంటారు. ఈ సందర్భంగా స్కాలర్స్ కామినేని ఏసీ క్యాంపస్లో లయన్స్ క్లబ్ ఆఫ్ పిడుగురాళ్ల అక్షయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాంపస్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు కాంస్య పథకాన్ని అందజేసి అభినందించారు. అనంతరం జీపీ రెడ్డి గ్రూప్స్ డైరెక్టర్ జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఇలాగే విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తులో మీ తర్వాతి తరాలకు దిక్సూచిగా ఉండాలని కోరారు. ఈ బాలల దినోత్సవంలో జీపీ రెడ్డి గ్రూప్స్ డైరెక్టర్ జి శ్రీనివాసరెడ్డి, లయన్స్ క్లబ్ అక్షయ ఫౌండేషన్ అధ్యక్షులు గుండా నారాయణ, సెక్రటరీ ఆవుల జనార్దన్, ట్రెజరర్ కోడూరు శంకర్, టంగుటూరి సతీష్, ఎక్కల కాశీ, ఎడవల్లి కొండలు, ఆమదాల గంగయ్య పాల్గొన్నారు. ఏంటి బస్సుకి రావాలి, ఎనిమిదిన్నర కల్లా అసెంబ్లీకి రావాలి, మన క్లాస్కి రావాలి, హోంవర్క్ చేయాలి, హోంవర్క్ చేయబోతే టీచర్స్ అంటారు లేదా బ్రహ్మరెట్లా ఉండాలి. టెన్త్ వాళ్ళు అయితే పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 9:30 దాకా ఉండాలి. సో ఏంద్రో బాబు ఈ బాధలు ఏంది, ఈ కష్టాలు ఏంది అని మీరు అనుకుంటా ఉంటారు. ఓకేనా, కానీ ఇవి నిజమైన కష్టాలు కాదు. ఇవి బాధ మన టీచర్స్ మీ అందరికి తెలియజేసి ఉంటారు కాబట్టి దాని గురించి ఇక ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ మేము ముఖ్య అతిథిగా ఇక్కడ విచ్చేసిన లయన్స్ క్లబ్ మెంబర్లకి, అట్లానే షాడోడ్ ప్రెసిడెంట్స్ సార్ అందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, ఈ బాలల దినోత్సవం రోజు మేము ముఖ్య అతిథిగా వచ్చి చెప్పాల్సింది 3 మాటలు చెబుతాను. 1, ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ దేశ భవిష్యత్తు మొత్తం మీ చేతుల్లోనే ఉంది. కాదా, దేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే, బాలలు అంటే రేపటి పౌరులు మీదే. మా తరం అయిపోయింది, మేము అయిపోయాం, మేము చేయాల్సినవి చేసాం. ఇక భవిష్యత్తు దేశం అభివృద్ధి చెందాలి అంటే ఆదిను కానీ Thank you.